యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ రూపొందడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో వీరిద్దరూ కలిసి మరో మూవీ చేయాలనుకున్నారు. ఇన్నాళ్లకు సెట్ అయింది. అయితే ఎప్పటి నుంచో ఈ క్రేజీ మూవీ వార్తల్లో ఉంటుంది, సెట్స్ పైకి మాత్రం రావడం లేదు. ఈ నెల 24న ఈ చిత్రాన్ని ప్రారంభించాలి అనుకున్నారు, కానీ మళ్ళీ వాయిదా పడింది. ఇంతకీ బ్యారీ పాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వచ్చేదెప్పుడు? దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయాలి అనుకున్నారు. అయితే కొరటాల శివ చిరంజీవి రామ్ చరణ్ల కాంబినేషన్లో తెరకెక్కించిన ఆచార్య డిజాస్టర్ అవడంతో కథపై మళ్లీ కసరత్తు చేయమని చెప్పాడు ఎన్టీఆర్. గత కొంతకాలంగా కథపై వర్క్ చేస్తున్నారు కొరటాల. అయితే ఇటీవల కొరటాల చెప్పిన కథపై ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాని ప్రకటించి చాలా రోజులైంది, కానీ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఒకానొక దశలో ఎన్టీఆర్ అభిమానులు అసలు ఈ ప్రాజెక్టు ఉందా, క్యాన్సిల్ అయిందా అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అభిమానుల ఒత్తిడి మేరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ, ప్రతిరోజు ఓ అప్డేట్ ఇవ్వాలి అంటే కుదరదు, అభిమానులు అర్థం చేసుకోవాలి. అప్డేట్ ఉంటే అందరికంటే ఇంకా చెప్పాలంటే ఇంట్లో పెళ్లం కంటే ముందుగా అభిమానులకే చెబుతామన్నారు. కొరటాల శివతో చేస్తున్న సినిమాను ఫిబ్రవరి 24న ప్రారంభిస్తామని, మార్చి నెల 3వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం స్టార్ట్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ నెల 24వ తేదీన జరగాల్సి ఉంది, కానీ ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. తారక రత్న మరణించడంతో మేకర్స్ ఈ ఈవెంట్ను క్యాన్సిల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుందని తెలిసింది. అలాగే మృణాల్ ఠాగూర్ కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంగీత సంచలనం అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ భారీ పానిండియా మూవీని యువసుధా ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిరినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్కు తారక రత్న అంటే చాలా ఇష్టం. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పటి నుంచి ఎన్టీఆర్ ఎంతగానో బాధపడ్డారు. ఈ బాధ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు.